ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టుల సాధనకు కృషి చేస్తారని బీజేపీ మీడియా ప్యానలిస్ట్ ఎల్ శ్రీరామ్మూర్తి పేర్కొన్నారు. రాసన్స్ బై కాలనీ గల బీజేపీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మీడియా ద్వారానే ప్రజల సమస్యలు పరిష్కారం అవుతున్నాయన్నారు. తాను 40 ఏళ్ల రెవెన్యూ శాఖలో పనిచేస్తానని గుర్తు చేశారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నానన్నారు. విఆర్ఓ పంచాయతీ కార్యదర్శి సంఘాల అధ్యక్షుడిగా పనిచేస్తానని తెలిపారు. ముందు రాజకీయాలకు బీజేపీ కట్టుబడి ఉందని అన్నారు. ఉత్తరాంధ్రలో వ్యవసాయ రంగానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వలేదని 2009లో మంజూరైన సుజల స్రవంతి పురోగతి లేదన్నారు. ఉత్తరాంధ్రలో పలు రిజర్వాయర్ల ద్వారా నీరు అందించేలా 2,704 కోట్ల రూపాయలతో ప్రతిపాదనలు తయారు చేశారని గుర్తు చేశారు. పోలవరం పూర్తి చేస్తానని చెప్పిన జగన్ ఇప్పటి వరకు నెరవేర్చలేదని ఎద్దేవా చేశారు. ఈనాడు ప్రభుత్వం కాకుండా గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి అమలులో ఆ పెదపూడి రిజర్వాయర్ దగ్గర శంకుస్థాపన చేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి తిరుగుతూ నా ఒక్క అవకాశం వంటి సంవత్సరంలో దీన్ని పూర్తి చేస్తానన్నాడు. దాన్ని ఒకే చూడలేదు. ఇది ఉత్తరాంధ్ర కాదు వెనుకబాటు. నీ ద్వారా నేను అన్ని రాజకీయ పక్షాలని కోరేది ఏంటంటే రాజకీయాలకు అతీతంగా ఈ ప్రాంత అభివృద్ధికి, సాగునీటికి, త్రాగునీటికి, ఇండస్ట్రియల్ బెల్ట్కి నీరు రావడానికి ఒక ఉద్యమం రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను అన్ని పక్షాల వారు. పోలవరం ప్రాజెక్టు 1942లో ఇదే విశాఖపట్నంలో పుట్టినటువంటి సొంటి రామ్మూర్తి పంతులు గారు అనేటువంటి ఐసీఎస్ అధికారి, ఇండియన్ సివిల్ సర్వీస్ నుండి ఐఏఎస్ ముందు ఆయన ప్రారంభించాడు దీన్ని. 1942లో మెడ్రాస్ ప్రెసిడెన్సీలో ఆయన చీఫ్ సెక్రటరీ. 1942లో బిఫోర్ ఇండిపెండెన్స్. ఇవాళ 2023లో ఉన్నాం. 80 సంవత్సరాలు అయింది ఈ ప్రాజెక్టు తాలూకు ఎస్టిమేట్స్ మొట్టమొదట తయారు కాబడి. 80 సంవత్సరాల్లో 80% కూడా పూర్తి కానటువంటి దురదృష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. తెల్లవారితే వీళ్ళు వాళ్ళు నీళ్ళు తిట్టుకోవడం, వీళ్ళు వాళ్ళు తిట్టుకోవడం. డెవలప్మెంట్ మీద దృష్టి లేదు, అభివృద్ధి మీద దృష్టి లేదు. అందువల్ల ఈ ప్రాజెక్టు కూడా రియార్గనైజేషన్ యాక్ట్లో భాగంగా కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసేటువంటి ప్రాజెక్ట్. పూర్తి డబ్బంతా కేంద్ర ప్రభుత్వం పెడతానండి. 17,000 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్లు వేయబడినటువంటి ప్రాజెక్టు, అంటే దానికి కొంచెం ముందుకెళ్తే 90 కోట్ల రూపాయలతో మొట్టమొదటి ప్రారంభించేటువంటి ప్రాజెక్టు. దాని పేరు శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్టు అని పేరు పెట్టారు మొట్టమొదటి. ఆ శ్రీరామ పాదసాగర్ ప్రాజెక్ట్ అనేటువంటిది, శ్రీరామ పాదసాగర్ అంటే భద్రాచలంలో ఉన్నటువంటి శ్రీరామచంద్రమూర్తి యొక్క పాదాల దగ్గరికి నీరు తాగుతుంది. అది ఒరిజినల్ ఎస్టిమేట్ డిజైన్. ఆ డిజైన్ని మార్చేసేసి దాంట్లో సగం కూడా డిజైన్ అయినటువంటి డిజైన్ ఇవాళ ముందుకు పెట్టి దాన్ని కూడా 16,000 కోట్లు తగ్గుతుందని అంచనా వేసి చివరికి అది 55,000 కోట్లు చెందలేదు. ప్రాజెక్టు కాస్ట్ కన్నా రిహాబిలిటేషన్ ఖర్చు ఖర్చు ఎక్కువ ఉంటుంది. పునరావాసం రెండు కలిపి 55,000 కోట్లు. శుభ్రంగా కేంద్ర ప్రభుత్వం చేయవలసినటువంటి పని ఇది. నేను తగుదినమ్మని బయలుదేరాడు. నేను కడతాను, మీరు డబ్బు ఇవ్వండి అన్నాడు గత ప్రభుత్వ నాయకుడు. ఇది కేంద్ర ప్రాజెక్టు, వాళ్ళు కట్టాలి. వాళ్ళు కడతామన్నారు, వద్దు మేము కడతామన్నాం. మన దాంట్లో మరణం ఏమిటో తెలియదు. ఏదో కొంత పూర్తి చేశాడు. ఈ తర్వాత నాయకుడు వచ్చాడు, రివర్స్ టెండరింగ్ అన్నాడు. అది ఎందుకు రివర్స్ టెండరింగ్ అన్నాడో తెలియదు. జాప్యానికి